ఆదివాసీ బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే జాతర అమావాస్యల చీకట్లను దూరం చేసి కోటి కాంతులు నింపే జాతర కొలిస్తే చాలు నాగదేవుడే కళ్ళ ముందు దైవంగా ప్రత్యక్షంగా కనిపించే జాతర ఆ నాగోబా దేవతను పూజిస్తూ పొడమి పొలకించిపోతున్నారు ఆదివాసీ బిడ్డల నాగోబా జాతరపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు దేశంలోని ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆదివాసీల విశిష్ట వేడుక నాగోబా జాతర నిరంతరం ప్రకృతితో మమైక్యమై ఉండే అడవి బిడ్డలు జరుపుకునే అపురూపమైన వేడుకిది జాతర సందర్భంగా తమ ఇలవేల్పును భక్తి శ్రద్ధలతో గిరిపుత్రులు ఎలా పూజిస్తారో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం సర్పలోక స్వర్గధామం నాగోబా ఆలయం ఆ నాగోబా ఆలయంకు పూజలు నిర్వహిస్తే ప్రత్యక్షంగా నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందా ఆదివాసులు ఈ సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారు నాగోబా జాతరపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ అడవి బిడ్డలు ఆదివాసీలు ప్రకృతిని ఆరాధిస్తారు ప్రాణకోటిని దైవంగా పూజిస్తారు వందల ఏళ్లుగా నాగోబా దైవాన్ని మేశ్రం వంశస్థులు కొలుస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మేశ్రం వంశస్థుల ఇలవేల్పు నాగోబా కొలువైన దివ్యమైన క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఆదివాసీలు ఏడు తలల శేషనారాయణుడు కొలువైన స్వర్గంగా భావిస్తారు ఏడు తలల శేషనారాయణుడే పున్నమి కాంతులు నింపే దైవంగా భావిస్తారు పుడమి బిడ్డలు ప్రతి ఏటా ఈ పుడమి బిడ్డలు పుష్యమావాస్య వచ్చిందంటే చాలు నాగోబా జాతర సంబురం మొదలవుతుంది నెలవంక కనిపించిన నాడే జాతరకు శ్రీకారం చుడతారు పవిత్రమైన గోదావరి జలం కోసం కేసలాపూర్ నుండి హస్తినామడుగు యజ్ఞానికి పాదయాత్రగా వెళతారు శ్వేతవర్ణం దుస్తులు ధరించి కొండలు కోనలు బండలు దాటుతూ 300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు పాదయాత్రలో అడుగు తడబడదు అలసట కనిపించదు జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలో గోదావరి తీరంలోని హస్తినామడుగు చేరుకుంటారు అక్కడే పవిత్ర జలాన్ని తీసుకుని కేసలాపూర్ చేరుకుంటారు మేశ్రం వంశస్థులు ఆ తర్వాత పుష్యమావాస్య నాగోబాకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజే ఆదివాసీలు అర్ధరాత్రి పూట నాగోబాకు ఆచారాలు సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తారు ఏడుగురు మేశ్రం కటోడాలు పీఠాధిపతులతో కలిసి నాగోబా దేవతను పూజిస్తారు ఆ పూజలకు మెచ్చి నాగోబా ప్రత్యక్షంగా కనిపిస్తుందని ఆదివాసీలు చెబుతున్నారు అదే విధంగా పూజ సందర్భంగా శేషనారాయణుడు వచ్చి అక్కడ కప్పిన తెల్లటి వస్త్రాన్ని కదుల్చుతుందంటున్నారు తాము మహాపూజ సందర్భంగా సమర్పించే నైవేద్యాన్ని నాగోబా స్వీకరిస్తుందని అంటున్నారు మేశ్రం పెద్దలు నాగోబా దేవత ప్రత్యక్షమైన తరువాతనే పవిత్ర గోదావరి జలంతో అభిషేకం చేసి జాతరను ప్రారంభిస్తామని ఆదివాసీలు చెబుతున్నారు జాతర ఆదివాసీల మేశ్రం వంశస్థులను ఏకం చేస్తోంది పండుగ వచ్చిందంటే మేశ్రం పరివార్ మొత్తం కదిలి కేసలాపూర్కు తరలి వస్తోంది మేశ్రం వంశస్థులు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో ఎక్కడ ఉన్నా అందరూ కేసలాపూర్ సన్నిధికి చేరుకుంటారు అందరూ ఒకే కుటుంబంగా కలిసి నాగోబా దేవతను పూజిస్తారు అదే విధంగా మేశ్రం వంశస్థులు కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తారు కొత్తగా కోడళ్ళు వస్తారు వచ్చిన కోడళ్ళను నాగోబా దేవతకు బేటింగ్ తో పరిచయం చేస్తారు అదే విధంగా మేశ్రం పెద్దలకు కోడళ్ళను పరిచయం చేస్తారు ఈ విధంగా పరిచయం చేయడం వల్ల మేశ్రం కుటుంబాలలో అనుబంధాలు ఆప్యాయతలు పెరిగి బంధాలు బలపడుతున్నాయని అంటున్నారు అంతేకాదు వంటలు సైతం 22 పొయ్యిలపై వంటలు చేస్తారు ఆ వంటలతో చేసిన భోజనాలను అందరూ కలిసి తింటారు ఇలా వారం రోజుల పాటు కలిసి పరమాన్నం తింటూ ప్రేమ ఆప్యాయతలను చాటుకుంటారు ఇలా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ 22 పేయిలలు కూడా వండుకొని తింటారు ఇట్లా దీపం పెడతారు మనం టొప్లి అంటాము గోండితోని దాని దగ్గర దీపం పెట్టి ఫస్ట్ అయితే పాసెం అని అంటారు ఫస్ట్ మనం దంచిన అడ్లుని బెల్లము ఏమేమో అక్కడ వేసి బాదం ఇవి అవి వేసి దానికి ఫస్ట్ దాన్నే పూజ చేస్తారు సార్ పేయికి
ఫస్ట్ అది డెబ్బడే పాసింగ్ డెబ్బడే అన్ని దానికి నా శ్రీశేఖు నాగబాని దాని పేరు ముట్టుకొని అక్కడ వేసిన తర్వాతనే అన్నం పప్పు చిక్కుడు కయ్యమన వండుకొని తింటారు ఎవరైతే మన మిశ్రమ వంశులు మొత్తం బావిస్ కితలు అన్ని 22 కితలు అన్నట్లు ఉంటారు ఒకరు అది జొన్న గట్టకది ఏమో గోళించి చేస్తారు ఇట్లా ఆ పేయిలో మనమేమో ఇక్కడ ఉంటాం మిగతా ఎవరైనా ఎక్కువ చుట్టాలు వస్తే కొంచెం బయటికి వండి తింటారు కానీ అందరూ కూడా ఇక్కడనే తింటారు సార్ మేము నాయకవాడి కిత మిశ్రమ వంశులు మేము దేవుణ్ణి కూడా మేమే మా చేతితోనే అక్కడ కుండలు ఉన్నాయి ఆ కుండల్లో మేమే నాయకవాడి కిత వాళ్ళు అక్క చెల్లెలనే వండి అందరికీ ఇక్కడ కోట్లాది మంది వస్తే కూడా మే మా చేతితోనే వండినని దేవుడు కూడా అదే మా చేతితోనే తింటది ప్రజలు కూడా ఒక రోజు పూజ రోజున అదే తింటారు సార్ ఇట్లా అందరికీ వండి పెట్టడం అదే విధంగా అందరూ మీ వంటకాలు తినడం వల్ల ఎట్లా అనిపిస్తది ఏంటి అనిపిస్తది అంటే ఇక్కడ ఉన్న అందరూ తింటే ఇక్కడ ఉన్న ఉండాలి ఎన్ని రోజులన్నా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తది సార్ మేం కూడా ఒక పూజ అని వచ్చినాం కానీ ఇన్ని రోజులు అవుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీలస్తలేదు దేవుడు అంటే ఎట్లా ఉన్నది ఎట్లా ఇక్కడనే ఉండాలి ఏమో ఒక నెల అయినా అన్నట్టుగా అనిపిస్తుంది సార్ మనకు మిశ్రమ వంశులకు ఎవరైతే కోడలు అవుతారో కుటుంబానికి ఆ కుటుంబానికి వాళ్ళు ఒక పెళ్ళై ఒక 10 సంవత్సరం కానీ 5 ఎంత 50 సంవత్సరాలు కానీ ఇక్కడ దేవుని దగ్గర మనం వేటి కాకుంటే ఆమె బయటనే ఉండుడు సార్ ఆమె ఇక్కడ పేయిలు వచ్చి కూడా ఇది సాధారణ తినడానికి అన్నము తినొచ్చు వండి కానీ పూజ వస్త్రాలు వండుకొని తినడానికి కూడా వీలలేదు అయితే ఆమె ఫస్ట్ అక్కడ వడమర మురి చెట్టు కింద వచ్చి అక్కడ ఫస్ట్ అక్కడ బేటి కారు అక్కడ తుమ్ములు ఏమైనా ఉంటే వేరే వాళ్ళ బావిస్కితలు ఉంటాయి కదా వాళ్ళు తుమ్ములు ఇచ్చిన తర్వాతనే అక్కడ మురి చెట్టులో మనం గంగా జలం నుంచి నీళ్లు తీసుకొచ్చిన ఆ నీళ్లను మురి చెట్టులో కట్టి అక్కడ నైవేద్యం చేసిన తర్వాత మళ్ళా వేరే రోజు తెల్లారేమో పట్టుకొని ఇక్కడికి వస్తారు సార్ ఇక్కడ బేటింగ్ హాజరాకపోతే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చా చేసుకోరా లేదు సార్ వాళ్ళు బేటింగ్ ఒకవేళ వాళ్ళకు ఏమైనా ఉంటది అన్నట్టు ఇబ్బంది ఇంట్లోనే అయితే వాళ్ళు ఇక్కడ రారు కాబట్టి వాళ్ళు వేరే సంవత్సరానికి వచ్చి బేటింగ్ అవుతారు కానీ ఈ సంవత్సరం రావడానికి వీలు లేదు వాళ్ళకు అంటే వాళ్ళు ఏమన్నా అని లేదు సార్ బయటికి వస్తే కూడా బయట పనులు చేసి బయటనే ఉంటారు అంటే మనము ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తెల్ల చీర కట్టిన తర్వాత బేటీ పెద్ద దేవుడి దగ్గర అక్కడ మందిర్ దగ్గర అవుతారు కదా అప్పుడే వాళ్ళకి ఇక్కడ తినటానికి రావటానికి కూర్చోవటానికి తిరగటానికి హక్కు ఉంటుంది సార్ నాగోబా అత్యంత మహిమ గల దేవత పూజిస్తే చాలు ప్రార్థిస్తే చాలు పాడి పంటలను ఇచ్చే దేవత అలాంటి దేవతను దర్శించుకోవడానికి గోడాలు కదలి వస్తుంటాయి కాలిబాటన ఎడ్లబండి బస్సులు బైక్లపై వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు నాగోబా దేవతను దర్శించుకుంటున్నారు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులే కాదు భారీగా గిరిజనేతర భక్తులు సైతం దర్శించుకుంటున్నారు ఈ పవిత్రమైన దేవుణ్ణి మొక్కుకుంటే చాలు నెరవేరని కోరిక ఉండదంటున్నారు ఆదివాసిల ఇలవెల్పు నాగోబా దైవం ఆ దైవాన్ని దర్శించుకోవడానికి జాతర సందర్భంగా దర్శించుకోవడానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు ముఖ్యంగా మనం ఒకసారి చూడొచ్చు వేల సంఖ్యలో ఏదైతే ఆదివాసీలకు సంబంధించిన నాగోబా దేవతను దర్శించుకోవడానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు మనం ఒక్కసారి ఏదైతే సాక్షి టీవీ అత్యంత ఎక్స్క్లూజివ్గా మీకు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్కు చూపించడానికి ఒక కొత్త ప్రయత్నం చేసింది అందులో భాగంగానే మనం ఆదివాసీల ఏదైతే ఇలవెల్పు కొలువైన నాగోబా టెంపుల్ ఆలయాన్ని మనం చూస్తున్నాం ప్రధానంగా ఆలయంలో సైతం భక్తులు భారీగా నాగోబా దేవతను దర్శించుకుంటున్నారు అదేవిధంగా మొక్కులు చెల్లిస్తున్నారు కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా భావించే నాగోబా దేవతను దర్శించుకోవడానికి ఆదివాసీలు వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ లాంటి దూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు ఇక్కడ చూస్తుంటే కూడా ఒక జనసంద్రం కనిపిస్తుంది ముఖ్యంగా వేలాది సంఖ్యలో జనమంతా కూడా తరలి వచ్చి నాగోబా దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు మనం డ్రోన్లో చూస్తున్న విజువల్స్ ను మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా నాగోబా ఆలయం ఒక పవిత్రమైన ఆలయం ఆ ఆలయం చూస్తుంటే కూడా కళ్ళకు ఏదైతే చూస్తున్న కొద్దీ ఎంతసేపు చూసినప్పుడు కూడా ఒక తనివి తీరని విధంగా ఆ అద్భుతమైన ఆలయ కట్టడం మనని ఎంతగానో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించిన ఆచారాలు
ఆచారాలను సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని భక్తులందరూ కూడా పులకించిపోతున్నారు, చూస్తూ పులకించిపోతున్నారు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీలందరూ కూడా పైసా పైసా కూడబెట్టి 5 కోట్ల రూపాయలు పోగు చేసి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యంగా ఆ ఆలయంలో ఎవరైతే ఆదివాసీలే వాస్తు ఏదైతే శాస్త్రజ్ఞులు, అదే విధంగా వాళ్ళే ఆర్కిటెక్టులుగా నిర్మించుకున్న సరికొత్త ఆలయం. ఆ ఆలయం ఎంతసేపు చూసినప్పుడు కూడా తనివి తీరదు. ఈ సందర్భంగా మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, నగోబ దేవతను దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఈనాడు రాష్ట్రంలో అతిపెద్ద జాతర అయిన ఈ కేసులాపుర గ్రామం మంచి నాగోబా జాతర విపరీతమైన జనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వందలాది మంది కాదు, లక్షలల్లో అనేక రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి ఈ జాతరకి విచ్చేసిన ప్రజానీకానికి అందరు కూడా నాగోబా జాతర సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము కూడా సూర్యాపేట జిల్లా నుంచి ఈ జాతరకి ఇక్కడికి వచ్చినాం. ప్రత్యేకంగా ఈ జాతర చూడాలని తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్ర సరిహద్దులు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రజలు అనేకమైన తండోపతండోలుగా ఈ దేవాలయం దగ్గరకు రావటం, ఈ యొక్క దేవాలయం మహిమేమిటో మేము కూడా చూడటం జరుగుతుంది. 1942 నుంచి నాగోబా జాతరలో దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్లో సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు ఇస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఎన్నోసార్లు దర్బార్లు నిర్వహించినా, ఎన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లినా ఇంకా ఎన్నో సమస్యలు తమను పీడిస్తున్నాయని ఆదివాసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల సమస్య, రహదారుల సమస్య, పౌష్టికాహార లోపం, ఉపాధి తదితర సమస్యలు ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఆదివాసీ బిడ్డల సమస్యలను పరిష్కరించడానికి నాగోబా జాతర వేదికగా 1942 దర్బార్కు శ్రీకారం చుట్టారు నిజాం నవాబులు. అక్కడి నుంచే గిరిజనుల సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా వారి సమస్యల పరిష్కారం కోసం హేమండ్ డార్ఫ్ చొరవ చూపేవారు. అదే ఆనవాయితీ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మరి ఆ ఆనవాయితీ సంప్రదాయాలేంటి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు దర్బారును ప్రతి సంవత్సరం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ సమావేశానికి మంత్రులు కూడా హాజరవుతున్నారు. కానీ ఆడంబరాల దర్బార్గా మారింది తప్ప తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నగోబా జాతరలోని దర్బార్ వేదిక. ఇదే దర్బార్ వేదికగా హేమండార్పు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి దర్బార్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా 1942 ఈ వేదిక నుండే, ఏదైతే మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుండే దర్బార్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఏదైతే చెట్టు ఉందే, ఆ చెట్టు కింద కూర్చొని ఆదివాసీ బిడ్డలు ఈ ప్రాంతంలో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై ఇక్కడ దర్బార్ నిర్వహించడం జరిగింది. ఆ దర్బార్లో వేల మంది ఆదివాసీ బిడ్డలు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తుల్ని నిజాం సర్కార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. అదే ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. ఏళ్ల కాలం నుంచి, అప్పటి నుంచి 1942 నుండి ఇప్పటి వరకు కూడా ఇదే దర్బార్ వేదికగా ఆదివాసీలకు దర్బార్ను నిర్వహిస్తున్నారు. కానీ ఆదివాసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంత్రి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు, అదేవిధంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ అధికారులు అందరూ హాజరై ఎవరైతే దర్బార్లో ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కానీ ఆదివాసీలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలకి ఏదైతే పొట్ట నింపే భూములు, పోడు భూములు, ఆ భూములకి హక్కులు లేక ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో కుమ్రం భీమ్ కూడా ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం సాగించారు, ఆ తర్వాత ఇంద్రవెల్లి పోరాటం జరిగింది, అప్పటికి ఇప్పటికీ కూడా ఆదివాసీ బిడ్డలకు అడవులపై, అదేవిధంగా పోడు భూములపై ఎలాంటి హక్కులు లభించలేదని ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగుదామంటే నీరు లేదు, అదేవిధంగా తిందామంటే తిండి లేదు, రోగం బారిన పడితే కనీసం ఆసుపత్రికి వద్దామంటే ఆసుపత్రులు లేని ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా సర్కారు పట్టించుకోవట్లేదని ఆదివాసీ బిడ్డలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన
అయినప్పటికీ కూడా ఇలాంటి దర్బార్ వేదికలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆదివాసీల సమస్యల్ని పరిష్కరించడంలో సర్కారు విఫలమవుతుందని ఆదివాసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సర్కారు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో 1800 గూడల్లో ఇప్పటివరకు కూడా రవాణా సౌకర్యాలు లేవు, అదేవిధంగా బడులు లేవు, అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సర్కారు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ బిడ్డలు సర్కారును కోరుతున్నారు. ఆదివాసీలు అద్భుతమైన కళాకారులు, గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నవాళ్ళు. అద్భుతమైన కళలు, సంగీతం వారి సొంతం. గుస్సాడి నృత్యాలతో గుండెలను హత్తుకుంటున్నారు, థింసా నృత్యాలతో మనసులను దోచుకుంటారు. అదేవిధంగా ఆదివాసీలు రామాయణం, మహాభారతం, ఆదివాసీల రాజుల కథనాలను అద్భుతంగా ప్రదర్శిస్తారు. మహాభారతంలో కౌరవ పాండవుల యుద్ధమైన సమరమైన సన్నివేశానికి అనుగుణంగా ఆదివాసీలు గోండు భాషలో ఇస్తున్న ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మిశ్రమ వంశానికి సంబంధించిన వారందరూ సంబరాలు చేసుకుంటున్నారు, చిందులేస్తున్నారు. ఒక్కొక్కరు చూడొచ్చు, ప్రధానంగా ఆదివాసీలందరూ కూడా సంబరంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా 35 రోజుల పాటు ఏదైతే అత్యంత పవిత్రతతో కూడిన ఈ ఘనమైన జాతరను నిర్వహించడంతో ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతకుముందు ఏదైతే ఆదివాసీలు ఒక యుద్ధ కళ ఏదైతే బేతాల్ ఉత్సవంలో భాగంగా యుద్ధ కళను ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా కర్రలు దిప్పుతో ఏదైతే ఒక యుద్ధాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారో అలాంటి యుద్ధ కళను ప్రదర్శించడం జరిగింది. ఏదైతే ఆదివాసీలందరూ కూడా రాజ్గోండ్స్ ఎవరైతే ఇంతకుముందు రాజ్యాన్ని పాలించిన వాళ్ళు ఆ బిడ్డలు అలాంటి కళను ఇప్పుడు కూడా జాతరలో ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జాతర అత్యంత పవిత్రంగా అదేవిధంగా ఏదైతే నియమ నిష్ఠలతో ఏదైతే తుది దశకు చేరుకుందని చెప్పడానికి బేతాలు ఉత్సవాలు నిర్వహిస్తారో అందులో భాగంగానే నృత్యాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వీరందరూ కూడా ఎవరైతే బేటింగ్ హాజరైన వారు అదేవిధంగా ఆదివాసీ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఒక కలిసికట్టుగా నృత్యాలు చేసిన మనం దృశ్యాన్ని చూసాం. ఎవరైతే ఆదివాసీలు ఈ సందర్భంగా 35 రోజుల పాటు నగోబా జాతర పవిత్రమైన జలం కోసం ఎక్కడైతే అస్థిరామడుకు పాదయాత్రగా వెళ్లారో అప్పటి నుంచి మహాభిషేకం అదేవిధంగా బేతాల్ ఉత్సవం వరకు కూడా అత్యంత కఠినమైన నియమాలతో పవిత్రతతో ఎవరైతే నగోబా దేవుణ్ణి మొక్కుకున్న ఆదివాసీ బిడ్డలందరూ కూడా బేతాల్ ఉత్సవంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైతే అట్టహాసంగా ఘనంగా ఒక అద్భుతమైన ఘట్టం ముగియడంతో ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏదైతే తమ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని వాళ్ళంతా సంబరాలు చేసుకుంటూ వాయిద్యాలు వాయిస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, ఉత్సాహంతో చిందులేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ముఖ్యంగా చివరి ఘట్టంలో ఆదివాసీలందరూ కూడా నగోబా జాతరలో అత్యంత అపూర్వమైన ఘట్టం ఈ నగోబా ఘట్టంలో బేతాల ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగానే మొక్కులు మొక్కుతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు, దేవునికి ఆ మొక్కులు మొక్కి మోక్షాన్ని కలిగించాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. కుసితోటి ఎగరటాము, బేతల వరకు వచ్చినాం. బేతల వరకు వచ్చి మేము మా పటేల్ వంశ వాళ్ళు, ప్రధాన వంశ వాళ్ళు ఇక్కడ మేము గాది కట్టడ వంశ వాళ్ళు ఇక్కడ గాది చేసి కూర్చున్నాం. అందరికీ మేము అది గాది చేసిన తర్వాత మా బేతల అనేటువంటి బేతలు అంటే మా ఏడుగానే కట్టెతోటి మేము దానికి బేతలు అంటే పటేల్ వంశ వాళ్ళు, ప్రధాన వంశ వాళ్ళకి ఉంటుంది, మిగతా వంశ వాళ్ళకు లేవు. అయితే బేతలు అంటే మా అది ఒక శక్తి అన్నట్టు. ఏదైతే ఈ 35 రోజుల పాటు నగోబా పవిత్ర జలం కోసం గోదావరికి వెళ్ళిన నాటి నుండి ఇప్పటి వరకు ఘనంగా జరిగింది. అందులో భాగంగానే ఉత్సవాలు చేసుకుంటున్నామని ఆదివాసీలు చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా బేతాల్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఈ ఆనవాయితీ ఎన్నేళ్ల కాలం నుంచి వస్తుంది, ఎలా పాటిస్తున్నారు? ఇది ఒక మా వంశస్థుల అని గోండి ధర్మలని అనుకో. బేతాలు అంటే ఒక పెద్ద అంటే ఎట్లా, మనము ఏదైనా పూజ చేస్తే
అగ్ని ఆహుతి ఇస్తేనే పరిపూర్ణ అవుతాయి. అటువంటి మా ఒక సంస్కృతిలో మా ఒక ఆదివాసీ సంస్కృతిలో ఉన్నాయి. అవి మనము చూసాము. దీనికి హే మహాపూజ అనేది జల్ తెచ్చినాం, జల్ తెచ్చినాక అభిషేక్ చేసినాం, అది మహాపూజ అయింది. మహాపూజ అయినాక మళ్ళా మా ఇక్కడ అక్కడ ఉంటుంది మా నా బేతల్ పూజ పెరస దేవుడు అనుకొని ఆ పూజ అయింది. ఆ పూజ అయినాక మన బేతాల్ పూజ బాన్ పూజ చేసిన బాన్ పూజ చేసినాక ఈ లాస్ట్ కరిక. మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే 35 రోజుల పాటు ఒక దిగ్విజయంగా అపూర్వమైన ఘట్టానికి చేరుకున్నాం, ప్రధానంగా ఈ సందర్భంగా బేతాల్ ఉత్సవాన్ని నిర్వహించారు, చిందులు వేశారు, అదేవిధంగా కర్ర ప్రదర్శన చేశారు, ఎట్లా అనిపించింది మీకు? చెప్పిండ్రు. అయితే ఇది ఈ ఈరోజు ఈ బేతాల్ పూజ అనేది ఈ ది కెస్లాపూర్కు సంబంధించిన ఇది లాస్ట్ కార్యక్రమం అన్నట్టు. అయితే ఇది ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము అనేది ఆ రోజు నుంచి మేము పూస అమావాస రోజు నుంచి మా నేలవంక కనిపించిన అప్పటి నుంచి మా ఈ కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాయి. అయితే దానివల్ల దాన్ని బట్టే ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ఇప్పుడు మేము దేవుని దగ్గర రోజు సాయంత్రం పొద్దున ఆరతి అనేది చేస్తాం. అదే మాదిరిగా దానికి సంబంధించి అంటే ఇది మా శక్తి, ఇది బాగా పెద్ద శక్తి ఉంటుంది దీనికి. ఇప్పటి వరకు మహాభిషేకం అదేవిధంగా బేతాల్ పూజ వరకు ప్రతి ఘట్టాన్ని కూడా అపూర్వంగా ఒక ఘనంగా విజయవంతంగా నిర్వహించడం వల్లనే ఈ బేతాల్ పూజ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం, ఆ ఆచారాన్ని తాము పాటిస్తున్నాం. ఈ విధంగా జాతరను ఘనంగా నిర్వహించడం పట్ల తామంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు. అందులో బాగానే సెలబ్రేషన్ బేతాల్ ఉత్సవంలో బాగానే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. ప్రధానంగా నాగోబా జాతర ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధల మధ్య మెస్రం వంశస్థులు జరుపుకుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతరకు కేసలాపూర్ చేరుకుంటారు. జాతర జరిగిన రోజుల్లో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారుతుంది. ఇక నాగోబా జాతరలో అపూర్వమైన ఘట్టం బేతాల్ పూజ. గంగాజలం పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి మహాపూజ వరకు రకరకాల పూజలు నిర్వహిస్తారు ఆదివాసీలు. వీటన్నింటినీ క్రమపద్ధతిలో విజయవంతంగా చేస్తారు. తమ ఆచారాలు సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఇలా విజయవంతంగా నిర్వహించడానికి కారణాలేంటో మీరే చూడండి. బేతాళ్ సంబరాల్లో భాగంగా ఆదివాసీలు కర్ర ప్రదర్శన చేస్తారు. ఆ కర్ర ప్రదర్శన యుద్ధ కళను మరిపిస్తుండడం విశేషం. తర్వాత మహిళలు పురుషులు వేర్వేరుగా ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటారు. అనంతరం నాటకాలు ప్రదర్శిస్తారు. ఈసారి మహాభారత యుద్ధాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధాన్ని, అందులోని సన్నివేశాలను చూడముచ్చటగా ప్రదర్శించారు. ఆదివాసీ మహాభారతం కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రధానంగా కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కొనసాగుతుంది. కౌరవులు పాండవులు రాజ్యం కోసం యుద్ధం కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు వారందరూ కూడా వేషధారణతో, ఎవరైతే కౌరవులు పాండవులు రాజ్యం కోసం యుద్ధాన్ని కొనసాగిస్తున్నారో తమ హావభావాలతో, అదేవిధంగా యుద్ధంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా యుద్ధాన్ని చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు వారందరూ కూడా ఏదైతే కీలకమైన దశ నిజంగా ఏ విధంగా యుద్ధం జరుగుతుందో అలాంటి స్థాయిలో ఒక కీలకమైన ఘట్టానికి జరుగుతుంది. ముఖ్యంగా చూడొచ్చు ఆ గదతోని ఏదైతే పాత్రధారిగా ఉన్న అతను మరొక వైరి వర్గం, ఏదైతే కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నారు. ఒక బీభత్సమైన భయంకరమైన యుద్ధం జరిగితే ఏ విధంగా ఉంటుందో అలాంటి పాత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు ఒకవైపు కౌరవులు మరొక వైపు పాండవులు ఒక భీకరమైన యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని చూస్తూ ఆదివాసీలు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శత్రువులుగా భావిస్తూ ఒకరిపై ఒకరు పరస్పరం ఏదైతే యుద్ధం చేస్తున్నారు, ఈ ఘట్టాన్ని ఈ సన్నివేశాన్ని అద్భుతంగా పండిస్తున్నారు. మనం చూడొచ్చు ఎవరైతే చూడొచ్చు ఒక్కసారి ఆ గదలతోని ఒక్కసారిగా వీరందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఎవరికి సంబంధించిన యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరుగుతున్నది. అంటే ఈ సందర్భంగా ఎవరెవరు ఈ పాత్రల్లో పాల్గొంటున్నారు, ఎవరు ఉంటారు ఈ పాత్రలరా? మహాభారతం అంటే కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. కౌరవులు ఏమో
ఏకుంటారు పాండవులు ఐదు పంచ పాండవులు ఐదుగురు ఉంటారు వీళ్ళు చెప్తారన్నమాట ప్రధానంగా కౌరవులు 100 మంది ఉంటారు పంచ పాండవులు ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు యుద్ధం చేస్తున్నారు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు అని చెప్తున్నారు మనం ఒకసారి ఈ సందర్భంగా యుద్ధ సన్నివేశానికి సంబంధించిన పాటను పాడమని అడుగుతాం సార్ ఈ సందర్భంగా యుద్ధం చేస్తున్నారు కదా యుద్ధ సన్నివేశాన్ని ఒకసారి పాడండి ఆ దుర్యోధనా బేగమక్తరంకే के अस्के जोर चले के भर गया पैसा కౌరవులు పాండవులు సవాళ్లు విసురుతున్నారు దుర్యోధనకి సవాళ్లు విసురుతున్నారు బయటకు రమ్మని సవాళ్లు విసురుతున్నారు ముఖ్యంగా యుద్ధానికి సై అంటే సై అంటూ ఒక సమరాన్ని సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సన్నివేశాలను ఆదివాసీ ప్రజలందరూ కూడా తిలకిస్తూ ఆనందంతో కీకలు పెడుతున్నారు అదేవిధంగా చప్పట్లు కొడుతున్నారు అదేవిధంగా ఈనలు వేస్తూ ఏదైతే ఆదివాసీల కళను చూసి నాగోబా జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు ఎక్కడ చూసినా భక్తజన సంద్రమే కనిపిస్తుంది నాగోబాకు ప్రతిరోజు వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాగోబాను దర్శించుకుని తన్మయత్వం పొందుతారు ఈ సందర్భంగా తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ వాటిని ఆచరిస్తారు నాగోబాను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు ఏడుగురు అన్నదమ్ములం కలిసి దాన్ని మహాపూజ అని ముందు మా చరిత్రల ప్రధాన వంశం మేము కథ చరిత్రల్లో చెప్తాం కదా అక్కడ మరి చెట్టు కళ ఆ చరిత్రలాగా చరిత్ర రూపం లాగానే మహాపూజ పాలతో నెయ్యి పాలు అల్పహారాలు నైవేద్యాలు అవి చేసి అవి నైవేద్యాలు చేసి రాత్రి 10 నుంచి 11:30 వరకు మహాపూజకు ఎవ్వరు ఎవ్వరంటే అక్కడ లోనికి ఎవ్వరిని అర్హత లేకుండా అలాంటి కఠినమైన దాంట్లో లోపల మా లోపల గుడి లోపల వెళ్ళి నాగోబని అక్కడ మా పూజ చేసే ఆ స్థలంలో తెల్ల వస్త్రం కప్పి మే మహా పూజకు అంటే దాన్ని ఎదురు చూసుకుంటూ ఉంటాం ఎప్పుడు వస్తాయి ఎలా వస్తది ఎప్పుడు వస్తది ఎక్కడ నుంచి దాని నుంచి రంధ్రం నుంచి ఏడు చుట్లన్న ఇట్లా పైకి లేపుతది పైకి లేపితే అక్కడ పాలు నైవేద్యాలు మేము ముచ్చటకుండా నిశ్శబ్దంగా దాన్ని పాలు ఏడు సార్లు ఇట్లా ఊపంగానే మా అయ్యి కూడా గజగజ అంటుతాయి సార్ ఎంతననుకో ప్రాణం కదా భయపడతాం కానీ అలాంటి పూజ చేసిన తర్వాతనే మహాపూజ చేసిన తర్వాతనే మళ్ళా అందరికీ ఇక్కడ బయట పూజ ఉంది అనుకొని మేము బాజా భజంద్రులతో సహా సన్నిధులతో సహా మళ్ళా పూజలు నిర్విస్తాం అందరికీ అన్నదమ్ములు వచ్చిన వాళ్ళకు సోయరాధారులు ఎవరైనా వస్తారు కదా మా వాళ్ళు చుట్టలు వాళ్ళకు కూడా పిలిపించి ఆ మళ్ళా పూజను నిర్విస్తాం ఇక్కడ కూడా బయట కూడా కొంచెమన్నా కొంచెం సెకండ్ అన్న ఊగుతది సార్ మొత్తం జత్ర అంతల ఉన్న కూడా ఇప్పుడు మహా పూజ అయింది అన్నట్టు ప్రజలకు కూడా తెలిసి ఇప్పుడు అయింది అనుకొని మేము పూజకు వెళ్ళాలనుకొని గెట్లల్లా దబ్బుకుంటూ ఉంటారు వందల ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని మెస్ట్రం వంశీయులు కొనసాగిస్తున్నారు నేటి తరం కూడా వాటిని పాటిస్తున్నారు భవిష్యత్ తరాలకు కూడా తమ ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను అందిస్తామని మెస్ట్రం వంశీయులు చెప్తున్నారు